కృష్ణా జిల్లా చాట్రాయి మండలం నరసింహారావుపాలెం గ్రామంలో మిర్చి రైతులు భారీగా నష్టపోయారు. సాగు చేసిన తమ పంటలకు తామర నల్లి పురుగు సోకి తీరని నష్టం మిగిలిందంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది రైతులు తోటలు దున్ని మొక్కజొన్న సాగు చేయగా మరికొందరు ఒక్క కోత కూడా కోయలేదంటూ కన్నీటి పరిహంతమయ్యారు. గ్రామంలో సుమారు 350 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. తెగుళ్ల వల్ల నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నేను 2 ఎకరాల సొంతం వేసిన ఒక ఎకరం కౌలు తీసుకున్నా. దాంట్లో మమ్మల్ని పట్టించుకునే నాదురు లేదు. ఏ రైతు దగ్గరికి వెళ్ళినా కానీ పలాను మందు ఈ మందు అది కొట్టమని కూడా సలహా లేదు. ఈ మందు కొట్టు నగ్గిద్ది అన్నాడు లేడు. ఏముంది మీ మిరప తోటలో ఇప్పుడు? లావు 2 ఎకరాలు లావు. లావు మిరపకాయలు? ఓకే. 2 ఎకరాలు లావు, 1 ఎకరం సన్నం, 1 ఎకరం 3-4 వన్. మళ్ళీ అదే దున్ని మొక్కజొన్న పెట్టబోతున్నా. మిరపతోట దున్ని మొక్కజొన్న అయిపోతున్నావా? అయిపోతున్నా. అయితే దున్నలేదు. ఎంత నష్టం వచ్చింది ఇప్పుడు వరకు? ఇప్పుడు అయితే 270,000 పెట్టిన. మరి ప్రభుత్వ అధికారుల దృష్టికి ఎవరు లేదు? రామకృష్ణ ఇప్పుడు రైతు భరోసా కాడ రామకృష్ణ అనేది సర్వే చేసిండు. ఆయనకు వచ్చినా కానీ నీ తోట బాగానే ఉన్నాను. ఇవన్నీ చూస్తే వాళ్ళ తోట కూడా బాగలేదు. మేము మిర్చి తోట దాదాపు 4 ఎకరాలు నాదేశాను. మేము అల్లు సత్యనారెడ్డి, సన్నా కృష్ణారెడ్డి. మేము మిర్చి తోట దాదాపు 70-80,000 దాకా ఖర్చు చేశాము. ఈ తామర పురుగు బాగా ఇన్ని మందులు కొట్టినా కానీ కంట్రోల్ అవ్వక బాగా ఇబ్బంది పడుతున్నాము. దీనికి శాస్త్రవేత్తలు కూడా ఏమి తగ్గదని చెప్తున్నారు. మేము దీనికి ప్రత్యామ్నాయం ఏమి పంట వేయడానికి కూడా అవకాశం. ప్రభుత్వం నుంచి మీకు ఎవరైనా సహాయం వచ్చారా? ఏమి రూపాయి బిల్ల ఇవ్వలేదండి. ఇప్పుడే మన అగ్రికల్చర్ మన రామకృష్ణ గారు వచ్చి రాసుకుంటున్నారు. మరి ఏమైనా అందుతేమో ఎదురు చూస్తున్నాం. మరి దానివల్ల మేము ఏమైనా ప్రభుత్వం సహాయం చేస్తే తప్ప లేదు. మేము ఈ ఆర్థిక పెట్టుబడుల నుంచి మేము అట్లా తేరుకోలేము. ముందు అసలు మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు మీరు? మేము 4 ఎకరాలు 30 సెంట్లు వేసానండి. నేను ఏం రకం? లావు రకం సగం, మన 3-4 రన్న రకం సగం వేసాము. అసలు కోసారా ఒకసారి? కొయ్యడానికి మిరకాయలు లేవండి. అసలు బాగా తామర పురుగు మొత్తం పూలు దాదాపు బాగా 30-40 పూలు దాకా పూలు ఒక్కొక్క పూలు వచ్చి 40-50 తామర పురుగులు ఉండి అసలు పూలు మొత్తం రాజు చేయటం, ఆఖరికి ఎగురు కూడా ఇట్లా పీల్ చేయటం, మా ఇబ్బందులు పడుతున్నామండి మేము. దీనికి ఏమైనా గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటే తప్ప లేదా కొట్టుకొని మేము బయట వడ్డీలు 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీ తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టాము. 70-80 వేల దాకా అయిన ఎకరానికి ఖర్చులు. ఇప్పుడు మొత్తం పెట్టుబడులు మొత్తం అయిపోయాయి. మాకు అసలు రూపాయి వచ్చే ఆదాయం లేదు. గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటే తప్ప మాకు అసలు ఎట్టి పరిస్థితుల్లో మేము తెమ్ముకునే పరిస్థితులు లేవు. అది మమ్మల్ని మీరు గవర్నమెంట్ ఆదుకోవాలా అది అని మేము కోరుకుంటున్నాం.